సుప్రీంకోర్టులో ఇటీవల ఒక కేసు దాఖలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ఏడీఆర్ అనేటువంటి సంస్థ, అట్లాగే సోషల్ కాజ్ అనేటువంటి సంస్థ ఒక పిటిషన్ వేశాయి. ప్రశాంత్ భూషణ్ గారు దానికి న్యాయవాదిగా ఉన్నారు. వాళ్ళు అడిగినటువంటిది ఏంటంటే, దేశవ్యాపితంగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మొత్తం ఓటర్లలో ఎంతమంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొంటున్నారు, ఓట్లు వేశారు అనేటువంటి సంఖ్య చెప్పడం లేదు. కాబట్టి ఈ విషయంలో ఎలక్షన్ కమిషనర్ని 17C ఫారాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మీద అప్లోడ్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలనేటువంటిది వా పిటిషనర్లు కోరారు. 17C ఈ ఫారం అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఎన్నికల రోజునాడు పోలింగ్ బూత్లోకి మనం వెళ్ళి ఓటేసి వెనక్కి వచ్చేస్తాం. కానీ ఆ రోజు సాయంత్రం ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ 17C ఫారాన్ని నింపుతారు. అంటే ఆ బూత్లో ఎన్ని మొత్తం ఓట్లు ఉన్నాయి, ఆ రోజు పోలింగ్లో ఎంతమంది ఓటర్లు పాల్గొన్నారు, ఎంత పర్సంటేజ్ ఓటింగ్ జరిగింది, అక్కడ కూర్చున్నటువంటి ఏ పార్టీల వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నారు, అక్కడ కూర్చున్నటువంటి పోలింగ్ సిబ్బంది ఎవరెవరు ఆ రోజు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఈవీఎం మిషన్ నంబరు, ఇవన్నీ కూడా ఆ ఫారంలో నింపి ఎలక్షన్ ఏజెంట్లకి ఇస్తారు. అందరి ఏజెంట్ల నుంచి కూడా సంతకాలు తీసుకుంటారు. అక్కడ ఉండేటువంటి సిబ్బంది తరపున ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని మీద సంతకం చేసి ఆ ఫారాన్ని ఇస్తారు. ఆ తర్వాత పై స్థాయిలో రాష్ట్ర స్థాయికి కేంద్ర స్థాయికి కూడా ఈ 17C ఫారాన్ని వాళ్ళు పంపిస్తారు. దాని ఆధారంగానే అసలు ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు జరిగినాయి అనేటి, ఎన్ని ఓట్లు పడినాయి అనేటువంటిది రాజకీయ పార్టీలకు కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే పోలింగ్ బూత్లు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో 1800 వరకు ఉంటాయి కనుక ఆయా రాజకీయ పార్టీలు అవన్నీ సమీకరించుకొని అవన్నీ విశ్లేషించుకొని ఏ బూత్లో ఎంతమంది ఓటింగ్లో పాల్గొన్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుందేమో, కానీ సాధారణంగా ప్రజలకు తెలిసేటువంటి అవకాశం లేదు. ఆ 17C ఫారాన్ని ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ మీద అప్లోడ్ చేస్తే తప్ప. ఇదే విషయాన్ని ఇవాళ ఈ రెండు సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అడిగినాయి. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా విచిత్రమైనటువంటి వాదనలతో ఇప్పటిదాకా అటువంటి 17C ఫారాల్ని తన వెబ్సైట్ మీద పెట్టలేదు. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏమిటంటే, చాలా సమయం తీసుకుంటుంది, ఇన్ని వేల లక్షల 17C ఫారాలని మేము వెబ్సైట్ మీద అప్లోడ్ చేయాలంటే మాతో కాదనేటువంటి మాట ఒకటి చెప్పారు. రెండవది, ఏ చట్టము కూడా మాకు 17C ఫారాన్ని వెబ్సైట్ మీద పెట్టాలి అనేటువంటిది మాకు చెప్పలేదు కనుక మేము పెట్టట్లేదు అనేటువంటి మాట కూడా చెప్పారు. మూడవది, 17C ఫారంలో కొంతమంది వెళ్ళి వెబ్సైట్ మీదకి అక్కడ ఫోటోలని లేకపోతే పేర్లని మార్ఫింగ్ చేసి దాన్ని ప్రచారంలో పెడతారు, తప్పుడు సాగే సిగ్నల్స్ ఇస్తాయి అనేటువంటిది కూడా మేము భావిస్తున్నాం అనేది ఈ మూడు కారణాలు వాళ్ళు చెప్పారు. వీటన్నిటినీ కూడా అక్కడ ఉండేటువంటి పిటిషనర్లు తిరస్కరించారు. మే 24 నాడు మళ్ళీ ఈ విషయం మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు ఇది ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది 17C ఫారంకి అనంటే, ఎలక్షన్ కమిషన్ మొదటి రెండు దశలకు సంబంధించి ప్రకటించినటువంటి లెక్కలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మొదట 1 ఏప్రిల్ నాడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఒక పర్సంటేజ్ చెప్పింది, ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళ శాతాన్ని చెప్పింది. 11 రోజుల తర్వాత 6-7 శాతాన్ని పెంచి చెప్పింది. అట్లాగే 1 ఏప్రిల్ జరిగినటువంటి రెండవ దశ ఎన్నికలకు సంబంధించి కూడా వెంటనే ఒక పర్సంటేజ్ చెప్పింది, ఆ తర్వాత 4 రోజులకి మళ్ళీ పర్సంటేజ్ మార్చి చెప్పింది. వీటి మధ్య తేడా 1 కోటి ఓట్లు. అంటే 1 కోటి ఓట్లు ఎక్కువ పోలైనట్లుగా ఎలక్షన్ కమిషన్ 2 విడతల్లోనే మార్చి చెప్పింది. అంటే ఇవాళ దేశంలో ఉండేటువంటి వాతావరణంలో మోడీ ప్రభుత్వం చాలా అత్యంత నిరంకుశంగా ఫ్యాసిస్ట్ పాలన సాగిస్తూ ఉన్నప్పుడు, అన్ని కేంద్ర సంస్థల్ని చేతిలో పట్టుకొని తనకి ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తూ ఉన్నప్పుడు, ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా ఉండాల్సినటువంటి సంస్థయే 1 కోటి ఓట్లని తేడా చేసి చెప్పడం అనేటువంటిది ప్రజల్లో అనుమానాన్ని కలిగిస్తూ ఉన్నది. అందుకనే ఈ పిటిషన్ కూడా ఇవాళ ప్రజలందరి పక్షాన రెండు సంస్థలు వేసినాయి. ఇవాళ ఈ విషయంలో డిఎంకే ఒక స్పష్టమైనటువంటి వైఖరిని తీసుకొని మొత్తం తన దగ్గర ఉండేటువంటి రాష్ట్రంలో ఉండేటువంటి 68320 పోలింగ్ కేంద్రాల నుంచి 17C ఫారాలను సేకరించింది, తన దగ్గర పెట్టుకున్నది, వాటిని విశ్లేషిస్తూ ఉన్నది. రేపు కౌంటింగ్ రోజు 4 జూన్ కౌంటింగ్కి వెళ్ళేటువంటి ఏజెంట్లకు వాటికి ఇవ్వాలని నిర్ణయించింది. ఒకవేళ 17C ఫారంలో చెప్పినటువంటి ఓట్ల సంఖ్యకి ఈవీఎం మిషన్లు ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి సరిగ్గానే వచ్చినాయా, ఏమైనా తేడాలు ఉన్నాయా అని చూడడానికి అక్కడ కౌంటింగ్ ఏజెంట్లకు అది తోడ్పడుద్దని డిఎంకే పార్టీ భావించింది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో చొరవ చేసి రేపు సుప్రీంకోర్టు తీర్పు ఏమొచ్చినా ఎలక్షన్ కమిషన్ ఒకవేళ 4 జూన్ 17C ఫారాలన్నింటినీ వెబ్సైట్ మీద పెట్టకపోయినా
తన కౌంటింగ్ ఏజెంట్లకి ఈ సమాచారాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కనుక అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి కూడా 17C ఫారాలని తన ఏజెంట్ల ద్వారా సమీకరించుకొని దగ్గర పెట్టుకొని కౌంటింగ్ ఏజెంట్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే ఒక విశ్లేషణ కూడా జరిగింది. మొత్తంగా 427 స్థానాలకు పోలింగ్ పూర్తయితే 115 స్థానాల్లో 2019 కంటే ఓటర్ల సంఖ్య చాలా తగ్గింది. సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఓట్లుగా నమోదులు చేసుకొని ప్రతి ఎన్నికల్లో ఓటేస్తూ ఉంటారు. ఓటింగ్ పర్సంటేజ్లో తేడాలు ఉండొచ్చు, కానీ ఓటర్ల సంఖ్యనే పూర్తిగా తగ్గిపోవడం అనేటువంటిది చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ప్రధాన మీడియా కవర్ చేయట్లేదు, కానీ అన్ని చోట్ల కూడా బీజేపీ శక్తులు, ఆర్ఎస్ఎస్ శక్తులు ఏమైనా ఓటర్లను బెదిరిస్తున్నారా, అటు ముస్లింలని దళితులని బెదిరించి ఓటింగ్కి రాకుండా చేస్తున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే లేకపోతే అసలు వేలాది మంది, లక్షలాది మంది ఓటింగ్లో పాల్గొనాల్సినటువంటి సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 45-50% కూడా పోలింగ్ జరగనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా ఒక ముస్లిం మహిళ బురకాని ఎత్తి చూసినటువంటి బీజేపీ అభ్యర్థి కారణంగా చాలామంది ముస్లిం మహిళలు పోలింగ్లో పాల్గొనడానికి ముందుకు రానటువంటి వాతావరణాన్ని కూడా మనం చూసాము. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ విషయాలన్నింటిలోనూ కూడా తాను ఉండాల్సినంత చురుగ్గా లేదు, స్వతంత్రంగా లేదు, బీజేపీ పక్షాన వ్యవహరిస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు, ఓటర్లుగా ప్రజలు ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ చాలా జాగరూకులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. 4వ తారీఖు కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిని పరిశీలిస్తూ ఉండాలి. బీజేపీ దూకుడుతనాన్ని పరిశీలిస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది.